హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం చింతపండు పులిహారకి చింతపండు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని వేండీళ్ళల్లో త్రీ అవర్స్ నానపెట్టండి ఈ చింతపండుని మిక్సీలో వేసి అట్లా చేయకండి అలా చేసేదానికంటే ఇప్పుడు మనం గుజ్జు చేత్తో అట్లా పిండుకొని గుజ్జు తీస్తే చాలా టేస్టీగా ఉంటుంది చేత్తో ఈ విధంగా చింతపండునంతా బాగా కలపాలండి ఆ గుజ్జుని ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకోండి చింతపండు నిందలు వేసుకొని ఈ విధంగా పులుసు తీసుకోవాలి మొత్తం అండి బాగా వచ్చే వరకు తీయాలి ఇది మిగిలింది కదా మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి చింతపండుని దానిలో ఉన్న గుజ్జంతా వస్తుంది మళ్ళీ అలాగే సేమ్ అండి ఈ విధంగా పులుసు తీసాం కదా గొండ్ చిక్కగా వచ్చింది క్రిస్టల్ సాల్టు వన్ థర్డ్ కప్ సెవెంటీ గ్రామ్స్ వస్తుందండి వన్ స్పూన్ పసుపు పచ్చిమిరపకాయలు కొంచెం కారంవే వేసుకోండి పదిహేను మజ్జిగ కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయండి ఆ ఉప్పు అంతా పసుపు ఆ పులుసుకి బాగా కలవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బౌల్ని పెట్టుకోండి ఒక లిడ్డుని పెట్టేసి ఆ పులుసంతా బాగా వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి వేడైంది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చూడండి కొంచెం దగ్గరకు వస్తుంది నూనె వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని పులుసినంత ఇట్లా దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి కొంచెం బాగా టైం పడుతుంది ఓపిక చేసుకోండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి ఇది చల్లారిన తర్వాత ఇదిగోండి దీన్ని ఒక ఎయితే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఆరు నెలల వరకు ఉంటుందండి మనకి ఏ పండగైనా కూడా అప్పుడప్పుడు మన పులిహోర కలుపుకోవచ్చు మనకు పప్పులో కానీ పప్పుచారలో కానీ ఇట్లా దేనిలో కావాలన్నా కూడా ఈ పులుసు వేసుకోవచ్చు ఈ పులుసుని మీరు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారంటే అన్ని విధాలా ఉపయోగపడుతుందండి మనకి ఈ పులుసుని మీరు లాగా కలుపుకున్నప్పుడు ఉప్పు మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదండి కరెక్ట్గా సరిపోతుంది ఈ పులుసుకి తాలింపు అది ఏమి వేయొద్దండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అంతేనండి చింతపండు పులుసు రెడీ అయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి